సో హాయ్ ఎవ్రీవన్ గైస్, సూది లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి కీ మ్యాపింగ్ గైస్, మెయిన్లీ కీ మ్యాపింగ్ ఫిక్స్, మూమెంట్ ఫిక్స్, మూమెంట్ ఫుల్ ఫాస్ట్, జిగిల్ సూపర్ జిగిల్, మొబైల్ జిగిల్ లాగా అవుతుంది. అండ్ బుల్లెట్ కనెక్షన్ గైస్, ఓకే, మనకి మొబైల్ ప్లేయర్స్ లాగా బుల్లెట్ ఎలా కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఈ త్రీ టాపిక్స్ మీద వాళ్ళైతే వీడియో ఉంటుంది. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే గైస్, మీరు ఏం చేయాలంటే ల్యాగ్ ఫిక్స్ కూడా ఉంటుంది. సో మీరైతే ఏం చేయాలంటే గైస్, ఈ ఒక నిమిషం మొడ్డల స్పీకరు, యా ఫస్ట్ అయితే మీరు ఒకసారి కంట్రోల్స్లోకి వెళ్ళండి. కంట్రోల్స్లోకి వెళ్ళిన తర్వాత గైస్, సో ఈ ఒకసారి రీసెట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ జాయిస్టిక్ ఉంది కదా, దీన్ని అయితే ఫుల్ 50 చేసుకోండి. 50 చేసి ఈ స్ప్రింట్ అనేది పైకి పెట్టేసుకోండి. ఓకే, సో యూ విల్ హ్యావ్ ది ఫాస్టెస్ట్ మూమెంట్ అవైలబుల్. సేవ్ కొట్టేసి ఒకసారి కీబైండ్స్లోకి వెళ్ళండి, కంట్రోల్ ఎడిటర్. అండ్ ఒకసారి ఇది చిన్నగా ఉంటుంది గైస్, ఇంత చిన్నగా ఉంటుంది, దీన్ని అయితే ఇంత పెద్దగా అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత గైస్ ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా చేసుకోండి. ఓకే, అంటే ఏదైనా ఎంత పెద్దదైనా పర్లేదు గైస్. ఓకే, ఇంత ఇంత ఉంటే సరిపోద్ది, ఈ ఈ సైజ్ ఉంటే సరిపోద్ది. ప్రజెంట్ అయితే ఈ రెడ్ లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ స్పీడ్ మీద 500 అని ఉంటుంది, దీన్ని 1 lakh చేసుకోండి. అండ్ ఈ యాక్టివేషన్ టైం దగ్గర 0 అని ఉంటుంది వాల్యూ, దీన్ని అయితే 1 చేసుకోండి. ఓకే, 1 చేసిన తర్వాత సేవ్ అని కొట్టుకోండి. అండ్ లాస్ట్ టైం వీడియోలో నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చాను, అవి ప్రజెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు, ఫిక్స్ చేయాలి వాటిని. సో ప్రజెంట్ అయితే ఈ వాల్యూస్ వాడుకోవచ్చు గైస్, చాలా బాగున్నాయి. 56 and 50. ఓకే, ఎక్స్ వాల్యూ ఏమో 50, ఎక్స్ ప్రాపర్టీస్ ఏమో 56, వై ప్రాపర్టీస్ ఏమో 50. ఓకే, ట్వీక్స్ అయితే ప్రతిసారి 1 ఉండాలి. అండ్ మౌస్ యాక్సిలరేషన్ ఫాల్స్ అయితే ఉండాలి కంపల్సరీ. సో సేవ్ కొట్టేసుకోండి. సేవ్ కొట్టుకున్న తర్వాత ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసుకోండి గైస్, మీకు తగ్గట్టుగా, మీ గేమ్ ప్లేకి తగ్గట్టుగా. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ల్యాగ్ ఫిక్స్ కూడా చెప్తాను ఇప్పుడు. సో లెట్స్ గో. సెటింగ్స్లోకి వెళ్ళండి గైస్. సెటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డిస్ప్లేలోకి వెళ్ళండి. సో మేక్ ష్యూర్ ఇట్ ఈస్ 1920x1080. అండ్ ఈ డిపే అయితే మీ ప్రిఫరెన్స్, మీ ఇష్టం. గ్రాఫిక్స్లోకి వెళ్ళండి, మేక్ ష్యూర్ ఇట్ ఈస్ ఇన్ పర్ఫార్మెన్స్. అండ్ ఏఎస్టీసీ టెక్స్చర్స్ సాఫ్ట్వేర్లో ఉండేటట్టే చూసుకోండి. సో మీకు కనుక హై ఎండ్ పీసీ ఉంటే సాఫ్ట్వేర్లో పెట్టుకోండి, UNTC ఉన్నా పర్లేదు, సాఫ్ట్వేర్లోనే పెట్టుకోండి. మంచి స్కేలింగ్ అయితే ఉంటుంది, FPS ఉంటుంది, బాగుంటుంది. ఓకే, లెట్స్ గో టు ఫోన్. ఓకే, ఫోన్ అయితే ఇది ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గైస్ ఇదే. FPSకి అండ్ బుల్లెట్ కనెక్షన్కి అయితే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇదే. సామ్సంగ్ అని ఉండాలి ఇక్కడ, సేమ్ ఇదే టైప్ చేసుకొని పెట్టుకోండి మీరు. సో స్క్రీన్ అయితే పాజ్ చేసుకొని ఈ సేమ్ ఈ స్పెల్లింగ్ కరెక్ట్గా నీట్గా మీరు మీ డివైస్లో అయితే కాపీ పేస్ట్ చేసుకోండి, సరేనా? సామ్సంగ్ S24 Ultra SM-X910, అన్ని క్యాపిటల్స్ సరేనా? ఈ అల్ట్రా తప్ప మిగతా అన్ని క్యాపిటల్స్. లెట్స్కో. నేనైతే జియో పెట్టుకున్నా. అండ్ ఈ ఆండ్రాయిడ్ డీబగ్గింగ్ అయితే ఆఫ్లో ఉండాలి, ఓన్లీ ఇన్స్టాలేషన్ టైంలో ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి, సరేనా? సో లెట్స్కో. ఇదైతే ప్రజెంట్ క్లోజ్ చేసేసేయచ్చు. అండ్ ఇప్పుడు నేను ఎక్స్టర్నల్గా మన బుల్లెట్ కనెక్టివిటీ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లెట్స్కో. సో ఏం లేదు గైస్, చాలా సింపుల్. మీరు ఏం చేస్తారంటే లెట్స్ గో టు సి. ఓకే, మీ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి మీ సిలోకి వెళ్ళండి. ఓఎస్సి సిలోకి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ డేటా, ఓకే, ప్రోగ్రామ్ డేటాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బ్లూ స్టాక్స్ 5, ఓకే, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ బ్లూ స్టాక్స్ కాన్ఫిగ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గైస్ ఎడిట్ ఇన్ నోట్ ప్యాడ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. నోట్ ప్యాడ్లో ఇప్పుడు మీరు కొన్ని వాల్యూస్ చూసుకొని ఎడిట్ చేసుకోవాలి నీట్గా, సరేనా? సో ఇదైతే బెస్ట్ DNS 1.1.1 అయితే పెట్టుకోవాలి. ఇక్కడ వేరే DNS వాల్యూ ఉంటుంది, నేనైతే 1.1.1.1. సో మీకు మంచిగా బుల్లెట్స్ కనెక్ట్ అవ్వాలంటే ఇది మస్ట్ అండ్ షుడ్. ఓకే, అండ్ DNS సర్వర్ 2 ఇదైతే డిఫాల్ట్ ఉంటుంది, మనం ఏం చేయలేము దాన్ని, మనం మార్చినా కూడా అది మళ్ళీ మారిపోద్ది. సో కిందకైతే మెల్లగా స్క్రోల్ చేయండి. సో ఇవన్నీ పట్టించుకోకండి, ర్యామ్ అండ్ కోర్ ఇవి మనకు సంబంధం లేదు, ఇవి కింద ఉంటుంది మన ర్యామ్ అండ్ కోర్. ఓకే, సో మెల్లగా కిందకి వెళ్ళండి. ఇన్స్టెన్స్ నాగట్ 32 బిట్ ర్యామ్ అని కనిపించేంత వరకు మీరు స్క్రోల్ అయితే చేయాలి. మినిమం మ్యాక్సిమం FPS ఇక్కడ 90 above ఉండేటట్టు చూసుకోండి. నేనైతే 90లో లాక్ చేసుకున్నా. అండ్ యా, ఇదిగోండి గైస్, ఇక్కడ BST ఇన్స్టెన్స్ నాగట్ 32 బిట్ ర్యామ్. ఇక్కడైతే గైస్ నేను 1436, ఓకే, 14 GB ర్యామ్ అయితే ఇచ్చుకున్నా. సో మీరు ఇచ్చుకోవాల్సిన ర్యామ్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి గైస్. సో అది ఎలా చేయాలో నేను ఒకసారి ఇప్పుడు చెప్తాను. లెట్స్ గో. సిఈసి. సో 16 10
24, ఓకే 1024 ఇంటూ మీరు ఇవ్వాల్సిన ర్యామ్. సో ఒకవేళ మీరు 16 GB ర్యామ్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, మీరు ఇక్కడ 16 అని టైప్ చేయాలి, లేదా 14 అనుకోండి. సో నేనైతే 14 అనుకుంటున్నా. సో నేను 14 అని టైప్ చేసి ఈక్వల్స్ టు కొట్టాక నాకు ఒక వాల్యూ ఇచ్చింది అక్కడ. సో ఇది కాపీ చేసుకొని నీట్గా ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ కింద మీకు రెండు అడ్రస్లు అయితే కనబడతాయి, గేట్వే అండ్ సంథింగ్. సో ఇవైతే చేంజ్ చేయడానికి ట్రై చేశాను కానీ అవ్వలేదు. లెట్స్ గో 1.1.1కే చేంజ్ చేయాలి ప్రతిదీ. గూగుల్ డిఎన్ఎస్ కాబట్టి వాడికి నీట్గా బుల్లెట్స్ అయితే కనెక్ట్ అయిపోతాయి, బాగుంటుంది. సో దట్స్ ఇట్ గైస్, అంతే. సో సేవ్ అయితే కొట్టి ఎమ్యులేటర్ అయితే ఒకసారి రీస్టార్ట్ చేయండి, సెట్ ఉంటుంది. నేను ఒకసారి ఇప్పుడు గేమ్ ప్లే ఆడి చూపిస్తాను ఎలా ఉందో. సో చాలా స్మూత్గా అయితే ఉంది గైస్ గేమ్ అయితే. ఒకసారి నేను గేమ్ ప్లే ఆడి చూపిస్తాను, 1 మినిట్. సై ప్లేయర్ చాలా స్మూత్గా అయితే ఉంది. జిగిల్ కూడా చూడండి, చాలా ఫాస్ట్గా ఉంది జిగిలు. అండ్ మీరు బుల్లెట్ కనెక్టివిటీ చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. దట్స్ ఇట్ గైస్, దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో టుడే. సో ఇలాంటి మరిన్ని కంటెంట్, మరిన్ని సెట్టింగ్స్ కావాలి, కంటెంట్ కావాలి, లేదా ఏమన్నా ఎర్రర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా వచ్చినా నా కామెంట్స్లో షేర్ చేయండి గైస్. నేను ఉన్నాను, మే హూనా గైస్, ఓకే. ఐఎమ్ దేర్ ఫర్ అవర్ ఎమ్యులేటర్ కమ్యూనిటీ. బీజిఎంఐ గాడు ఉన్నాడో లేదో మనకి సంబంధం లేదు, నేనైతే ఉన్నా గైస్. మీరు ఉన్నారో లేదో ఒకసారి కామెంట్స్లో అయితే టైప్ చేయండి, ఓకే.